ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీతోడిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ ఇచ్చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సో ఈ వీడియోలో మనం 3M కార్ కేర్ ఫ్రాంచైజీ గురించి చూసుకుందాం ఫ్రెండ్స్. ఎవ్రీ పర్సన్ లైఫ్లో కార్ కొనాలి, మంచిగా కార్ కొనాలి అనుకుంటారు ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ అంబిషన్ గోల్ ఉంటుంది లైఫ్లో. ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఒక మంచి కార్ కొందాం అనుకుంటున్నాను ఎప్పటికైనా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక మంచి కార్ కొనుక్కోవాలని ఫ్యామిలీకి ఉంటుంది. సో ఒక మంచి కార్ కొనుక్కోవడమే కాకుండా ఆ సర్వీసెస్ కూడా మంచిగా ఉండాలనుకుంటారు ఫ్రెండ్స్ చాలామంది. అటువంటి బిజినెస్సే ఈ 3M కార్ కేర్ ఫ్రాంచైజ్ ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ రినోవ్డ్ బ్రాండ్ ఫ్రెండ్స్. ఇది 3M కార్ కేర్ ఫ్రాంచైజ్ అనేది. వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనేది ఏ కంపెనీ ఇవ్వదు ఫ్రెండ్స్. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అలాగే యాంటీ రస్ట్ ఇలా చాలా సర్వీసెస్ అనేవి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ చూసుకుంటే మనకి ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఫస్ట్ 3M కార్ కేర్ కంపెనీ అనేది మనకి 2002 నుంచి దీని సేవలు అనేది అందిస్తుంది ఫ్రెండ్స్. చాలా కంట్రీస్లో వరల్డ్ వైడ్గా ఇది స్ప్రెడ్ అయి ఉంది దీని సర్వీసెస్ అనేవి. ఇది మనకి ఇది మిగతా కార్ల కంపెనీల కన్నా ఎందుకు డిఫరెంట్ అంటే కార్ సర్వీసెస్ అందించడంలో ఇందులో మనకి ఎంథూజియాస్టిక్ స్టాఫ్ ఉంటారు ఫ్రెండ్స్. అంటే మనకి కార్ కేర్ సర్వీసెస్ గురించి నాలెడ్జబుల్ పర్సన్స్ అనేవాళ్ళు స్టాఫ్ కింద వర్క్ చేస్తూ ఉంటారు ఇందులో. సో కార్ని ఎలా డీల్ చేయాలి, కార్ కేరింగ్ ఎలా ఉండాలి, ఇక్కడ ఎటువంటి పార్ట్ దగ్గర ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి అని ప్రతిదీ తెలిసిన స్టాఫ్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు ఫ్రెండ్స్ ఇందులో. కస్టమర్స్ లాంజ్ ఉంటుంది, అందులో టీవీ ఉంటుంది, ఫ్రీ వైఫై ఉంటుంది, బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే కప్ ఆఫ్ కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ కస్టమర్ లాంజ్లో. మనం మన కార్ అనేది సర్వీస్ అయ్యే వరకు మనం లాంజ్లో అనేది వెయిట్ చేయొచ్చు. సో ఆ లాంజ్లో మనకి బోర్ కొట్టకుండా ఫ్రీ వైఫై ఉంటుంది, టీవీ ఉంటుంది, అలాగే బుక్స్ ఉంటాయి చదవడానికి, అలాగే ఒక కప్ ఆఫ్ కాఫీ ఉంటుంది. సో అలాగే మనకి ఇది వన్ ఆఫ్ ది ఓల్డ్ రినోవ్డ్ బ్రాండ్ ఫ్రెండ్స్. దీనికి 35 కంట్రీస్లో మనకి వరల్డ్ వైడ్గా దీని సేవలు అందిస్తుంది ఫ్రెండ్స్. 70 కంట్రీస్ పైనే 35 కంట్రీస్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి 70 కంట్రీస్లో దీని సర్వీసెస్ అనేవి అందిస్తున్నాయి. సో ఇది వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఇందులో అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో వచ్చేసి ఎక్స్టీరియర్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, యాంట్రియర్ ట్రీట్మెంట్, ఇంటీరియర్ ట్రీట్మెంట్స్, కార్ ఇంజిన్ ట్రీట్మెంట్, ఇలా చాలా సర్వీసెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అదే కాకుండా డోర్ టు డోర్ సర్వీసెస్ ఉంది. మనకి కార్ అనేది సర్వీస్ చేసి మనకి ఇంటికాడ డెలివరీ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి బెనిఫిట్స్ ఫ్రెండ్స్ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల. సో మనం ఈ ఫ్రాంచైజ్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే మనకి ఎక్స్పెక్ట్ సర్వీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. అలాగే మనకి ఇందులో వాటర్ కార్ వాష్ ఉంటుంది ఫ్రెండ్స్. కార్ వాష్ వాటర్తో ఉండదు, వాటర్లెస్ కార్ వాష్ అనేది ఉంటుంది మనకి. సో ఈ వాటర్లెస్ కార్ వాష్ టెక్నాలజీ అని వాడడం వల్ల మనకి 99% వాటర్ అనేది సేవ్ అవుతుంది. అది ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది. సో అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఓల్డ్ రెనోవ్డ్ బ్రాండ్, కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రాంచైజ్ మనం తీసుకోవడం వల్ల మనకి ఏవేం బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇందాక చెప్పాను ఫ్రెండ్స్. అలాగే మనకి నెట్వర్క్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెటింగ్ బాగుంటుంది, అలాగే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎప్పటికప్పుడు రన్ చేస్తారు స్టాఫ్కి తెలియడానికి అన్నీ. అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టెరిటోరియల్ రైట్స్ ఉంటాయి. సో మనం తీసుకునే ఏరియాలో ఇంకొకరికి ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. సో ఈ 3M కార్ కేర్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మనకి ఏరియా వచ్చేసి మినిమం 1200 to 2500 స్క్వేర్ ఫీట్ ఉండాలి ఫ్రెండ్స్. మినిమం 1200 స్క్వేర్ ఫీట్ ఉండాలి, మ్యాక్సిమం 2500 స్క్వేర్ ఫీట్ వరకు అంతైనా ఉండొచ్చు. అలాగే అడిషనల్గా పార్కింగ్ చేసుకోవడానికి ఏరియా అనేది ఉంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. సో దీనికి ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ కానీ ఎటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మనకి బిజినెస్ ఈ కార్ కేర్ సర్వీస్లో సర్వీస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయి ఉంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. అలాగే B2C బిజినెస్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ కార్ కేర్ ఫ్రాంచైజ్ అనేది మనకి ఇండియాలో 18 సిటీస్లో సక్సెస్ఫుల్గా 60 ఫ్రాంచైజ్ స్టోర్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి ట్రైనింగ్ చూసుకుంటే మనకి ట్రైనింగ్ అనేది మొత్తం కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఐటీ సపోర్టు, టెక్నికల్ సపోర్టు, ఎక్స్పర్ట్ ట్రైనింగ్, సో ఆ కార్ కేర్ సర్వీస్ అనేది ఎలా చేయాలి ఇవన్నీ స్టాఫ్కి అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, కంపెనీ చూసుకుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి 3M కార్ కేర్ ఫ్రాంచైజీకి అనేది 50 lakhs to 1 crore ఉంటుంది ఫ్రెండ్స్. అందులోనే మనకి ఎక్విప్మెంట్ కాస్టు, ఫర్నిచర్ కాస్టు, ఫిక్సర్స్ కాస్టు ఇవన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. బ్రాండ్ ఫీజు కూడా, బ్రాండ్ ఫీజు వచ్చేసి అంటే ఫ్రాంచైజ్ ఫీజు వచ్చేసి మనకి 5 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. రాయల్టీ ఫీజు వచ్చేసి 10% ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం
కంపెనీ బ్రాండ్ వాడుకుంటున్నందుకు మనం పే చేసే ఫీజుని రాయల్టీ ఫీజు అంటాం ఫ్రెండ్స్. అది 10% మనకి ఎంతైతే సేల్స్ జరిగినాయో అంతలో 10% అనేది మనం కంపెనీకి అనేది పే చేయాలి ఫ్రెండ్స్. సో అగ్రిమెంట్ గురించి చూసుకుంటే మనకి 5 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. 5 ఇయర్స్ అయిపోయాక రెన్యూబుల్ చేయించుకోవచ్చు. సో ఇంకా ప్రాఫిట్స్ గురించి చూసుకుంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు 40% రిటర్న్స్ ఉంటున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. టైర్ 1 సిటీస్లో అయితే టైర్ 2 సిటీస్లో అయితే 30% ప్రాఫిట్స్ అనేవి ఉంటున్నాయని చెప్తున్నారు. సో దీనికి కార్కే ఫ్రాంచైజ్కి ఎలా అప్లై చేయాలంటే మనకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళే కాంటాక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము అంటే మీకు జస్ట్ ఇది ఒక బేసిక్ ఐడియా కింద తీసుకుని మీరే ఓన్గా కార్కే ఫ్రాంచైజీని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేయండి తక్కువ రేట్లకే. డోర్ టు డోర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయండి. స్టాఫ్ని రిక్రూట్ చేసుకోండి. సో ఎంత కలిపి ఒక 20-30 lakhs అవుతుంది ఫ్రెండ్స్. మీరు అంత ఖర్చు పెట్టి ఫ్రాంచైజ్ తీసుకోలేము అంటే ఇది ఒక బేసిక్ ఐడియా కింద తీసుకోండి. బేసిక్ ఐడియా కింద తీసుకుని వాటికి కావాల్సిన డీటెయిల్స్ కింద తీసుకుంటే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో మనం రాయల్టీ ఫీజు అనేది పే చేయక్కర్లేదు. ఎవరికి ఫ్రాంచైజ్ ఫీజు 5 lakhs పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకు కావాల్సిన ఫిక్చర్స్, ఫర్నిచర్స్, ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీలో మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో మనకున్న ఏరియాలో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మనం మంచి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తే మనం కూడా మంచి సేల్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంపెనీ అఫీషియల్స్ మీట్ అయినప్పుడు 2-3 times డిస్కస్ చేసి కానీ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసినట్టయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో వన్స్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలో నాకు తెలియజేసినట్లయితే నేను అటువంటి చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో లైక్ చేసినట్టయితే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.